వరదలు వచ్చాయి భారీగా విజయవాడ ప్రాంతానికి. ప్రభుత్వం 25,000 రూపాయలు సాయం అందిస్తుంది పూర్తిగా నిన్న ఇళ్ళకి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? పూర్తిగా అయిపోయిన ఇళ్ళకి 20,000 అందిస్తుంది అంటున్నారమ్మా. 20,000 ఏం మూలకి వస్తాయి? సొంత ఇళ్ళకి ఏమొస్తాయి? అద్దుకున్న వాళ్ళకి ఏమొస్తాయి? సొంత ఇల్లు గుళ్ళు అయిపోయిందా? మరి అద్దుకున్న వాళ్ళు సామానం అంతా పోయిందా? ఏం ఒక రూపాయి వస్తే మిగలలేదు మాకు ఎవరికని. సాయంత్రం నాశనం అయిపోయి రోడ్డుని పడ్డాం. 20,000 చేంజ్ చేస్తారు మాకు, మొహం తుడుతారా లేకపోతే బూతు తుడుతారా? అంతేగా అమ్మా, మాకు ప్రభుత్వం ఏం చేసింది సాయం? మిగిలిన బయట బయట వాళ్ళు అందరూ మాకు పొట్లాలు ఇస్తే అవి తిన్నాం మేము. ప్రభుత్వం ఇచ్చినవి ఏం కాదు, అవి అవి కూడా ఏ ఇంటికి సరిగ్గా అందలేదు. రోడ్ల మీద ఉండి విసిరారు, ఏదో బికారీలకి ఇస్తున్నట్టు. మాకు ఏమీ సరిగ్గా అందలేదు. ప్రభుత్వం ఇచ్చిన ఏవి కూడా అందలేదమ్మా మాకు. ప్రభుత్వం ఇచ్చాము ఇచ్చామరో చెప్తున్నారు మాకు. ఏమిచ్చారు? ఒక గుడ్డ మొక్క ఇచ్చారా? ఒక దుప్పటి ఇచ్చారా? ఏమి ఇవ్వలేదో చెప్తున్నారు మాకు. ఏమిచ్చారు? ఒక గుడ్డ మొక్క ఇచ్చారా? ఒక దుప్పటి ఇచ్చారా? ఏమి ఇవ్వలేదో. ఒక యాన వస్తుంది, అక్కడ నుండి 10 మందికి ఇసిరేస్తాం, వెళ్ళిపోవటం, అవి దాచేసుకుంటాం మళ్ళీ ప్రభుత్వంలో. నాయకులు అలా దాచేసుకుంటే మాకు లాంటి లేని వాళ్ళకి ఎలాగొస్తుంది చెప్పండి అమ్మా. మాకు లేని వాళ్ళు, మా ఆఫీసులు లేని వాళ్ళు, మేము కలబడతాం కిందకి దిగి ఏ ఆటల మీద నిలబడతాం, ఏ తాటలు ఎక్కుతాం, కలబడి తీసుకోవటానికి ఏమి రావుగా. నాకు 5 ఆపరేషన్లు అయ్యాయి, నాకు 5 ఆపరేషన్లు అయ్యాయి. నాయకులు ఏం పెట్టారు మాకు? సంటిపేట తల్లి ఉంది, కిందకి దిగటానికి మాకు చోటు లేదు. బయట వెళ్ళి 1 రూపాయి తెచ్చుకోవటానికి లేదు. 15 రోజులు కిందకి దిక్కుంటా ఉన్నాం ఇళ్ళల్లోని. ఏ ప్రభుత్వం మాకు 1 రూపాయి ఇచ్చింది లేదు. ఎవరు చూసినా ఇంత వస్తుంది అంత వస్తుంది ఇంత ఇస్తున్నాం అంటున్నారు. ఏది ఇచ్చింది మాకు? ఈ రోజుకి ఒక చీర అందలేదు మాకు. ఏం చేయాలి? ఏ ప్రభుత్వాన్ని అడగాలి? అడిగితే ఒక మాట అన్నాడు ఒక పెద్ద మనిషి, చీర ఒకటి ఇచ్చి తీసుకుంటే తీసుకుంటే అది పారేయండి మా అబ్బాయి ఆన్లో అని అడిగాడు. ఎవరో ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మన తెలుగుదేశం వాళ్ళే నాయకులు. అలాగంటే మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? గెలిచిన వాళ్ళే ఆ మాట అన్నారు, గెలవని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలా మేము? అంతేకమ్మా, మాకు ఏమి న్యాయం జరగలేదమ్మా, అంత అన్యాయమే. అయితే ప్రభుత్వం అంటుంది వరద బాధితులకి అన్ని విధాలుగా మేము సహాయం అందించామని చెప్తుంది ప్రభుత్వం. ఏమి అందిలేదమ్మా. అందించే వాళ్ళకి అందించారేమో కానీ బీదకి బీదవాళ్ళకి రాలేదమ్మా. బీద సాధక మట్టికి 1 రూపాయి రాలేదు మాకు లాంటి వాళ్ళకి. ఉన్నవాళ్ళకి వెళ్ళాయి, ఉన్నవాళ్ళు ఇళ్లలోకి 15 సార్లు తీసుకెళ్ళి ఇంటికి బియ్యాలు, కూరగాయలు, బట్టలు 5 సార్లు తెచ్చారంటమ్మా. మరి మేమేమైపోవాలమ్మా? అపార్ట్మెంట్లో లేబర్ అందరమేని, మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఉండమ్మని మేమేమైపోవాలి? మేము ఎట్టిపోవాలి? ఎగబడ్డారనుకోండి, వీళ్ళు ఎగబడ్డారని అడుగుతున్నారు, వీళ్ళు మంచోళ్ళు కాదని అంటున్నారు. మరి ఎగబడబోదు కడుపు మంట, మాకు ఏమీ రాలేదని వ్యాన్ రాగానే ఏం చేస్తున్నారు? ఒక 50 మంది ఎగబడుతున్నారు, ఎగబడగానే 4 ఇసిరేస్తున్నారు, పట్టుకెళ్ళిపోతున్నారు. మళ్ళీ తీసుకెళ్ళి నాయకులు ఇంట్లో పెట్టేసుకుంటున్నారు. ఎటు ఇస్తలేదమ్మా, వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. ఏమన్నా అంటే మీరు వేస్తే గెలిచామా ఓటు అని అడిగారు మమ్మల్ని. మేము వేస్తే గెలిచారు కదా మమ్మల్ని, ఎందుకు చూడరని అడిగితే మీరు వేస్తే గెలిచామా? మేము మా చుట్టాలు వేసారు, మా వెనకాల బంధువులు వేస్తే గెలిచాం మేము అని అడిగారు. ఇంకెవరికి చెప్పుకోవాలి మేము? ఈసారి వస్తే మేము ఓటు వేయగలుగుతామా, గెలిపించగలుగుతామా? వీళ్ళని గెలిపించలేము మేము. మా కడుపు మంట అలాగుంది. ఇప్పుడేమో పాడైపోయిన వాళ్ళకి 20,000 ఇస్తాను, పాడవని వాళ్ళకి 10,000 ఇస్తాను, కా బాగా పాడవని వాళ్ళకి 5,000 ఇస్తాను, కా బాగా పాడవని వాళ్ళకి 2,000 ఇస్తానంటే న్యాయమేనా ఇది? ఏమైనా చెప్పుకుంటే సిగ్గేస్తుంది మాకైతే. గెలిపించారు కదా, పెట్టుకోండి ఎత్తున అంటున్నారు అందరం. గెలిపించి మీకు బాగా న్యాయం చేశాడు, పెట్టుకోండి మీరు ఎత్తునని అడుగుతున్నారు. ఏం చేస్తాము? ఏడుతున్నాం, ఇళ్ళలో పడి కుసించిపోయి కరెంట్లు లేక దోమల్లోని పుట్టల్లోని ఉన్నాం మేము. 12 రోజులు ఇళ్ళల్లో చంటిబిడ్డలు ఎట్టుకొని ఎవరు వచ్చారు? ఏ నాయకుడు వచ్చాడు మా ఇళ్ళకి? ఎలాగున్నారు, ఏంటి, ఏం తిన్నారా ఉన్నారా అని ఒక్కళ్ళు అడిగిన వాళ్ళు లేరు మమ్మల్ని. అయితే అంత బాధలు పడ్డాం మేము. అయితే మేము కష్టపడి మేమున్నైతే ఉన్నదో లేదో అదే కలో కలో గెంజో తాగాం, కానీ ప్రభుత్వం అందించింది ఏమి మాకు ముట్టలేదు. అయితే వరద ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటించారు కదా అమ్మా? ప్రయత్నించి ఎక్కడైంది అమ్మా చూశారు చెప్పండి. మా అపార్ట్మెంట్లోకి వచ్చానని ఒక్క మాట చెప్పానండి, మా అపార్ట్మెంట్లో శవాలు లెగిసాయి, వచ్చి చూశాడమ్మా అడగండి. పోలీసు వాళ్ళే రాలేదు, చంద్రబాబు నాయుడు ఏమొస్తాడు? మా ప్రజలు మా మనుషులే సాయం చేసుకొని కటకటాలు పట్టుకొని చచ్చిపోయిన మనిషిని తీసుకు తెచ్చుకున్నాం, పడవల మీద తెచ్చుకొని దానం చేసుకున్నాం. అర్థమైందమ్మా? ఏ చంద్రబాబు నాయుడు వచ్చాడు మా దగ్గరికి? ఎవడొచ్చాడు పలకరించడానికి మమ్మల్ని?
పలకరించలేదు. మేము ఇదే మాట అంటాం వచ్చేది. ఎక్కడో ఏ వంతుని మీదో ఉండి పరామరి చేసి వెళ్ళిపోతే సరిపోద్దమ్మా. అంటే నీకు కావాల్సిన పెద్ద పెద్ద వాళ్ళు ఉండాలి, బిల్డింగ్లో ఉన్నవాళ్ళు పరామరి చేసుకొని వెళ్ళిపోయావు, మెరుగు మీద ఉన్నవాళ్ళు చూసుకొని. గోతుల్లో ఉన్న మురుగుంట్లో పడిన వాళ్ళు ఏమవ్వాలి? రాజీనగర్ ఉంది, నిన్నటిదాకా మురుగు కంపే ఎవరో కోలుకోలేదు. అక్కడ ఏమిచ్చావు? అక్కడ పరుగులు పెట్టించాను జనాలు, ఇంటింటికి అట్టుకెళ్ళి ఇవ్వలేదు. మాకు వాళ్ళ నోతి నీళ్ళు మొన్నటిదాకా ఉన్నాయి, ఫుల్లు నీరు. మేము రాజీనగర్ నుంచి ఇక్కడ నుంచి ఈ బురదలో ఆ బురదలోకి వెళ్ళాం పరామరికి, మా వాళ్ళు చనిపోతే వరద బాధితులకు. ఇప్పటికి వచ్చే రూపాయి ఇవ్వలేదు మా అల్లుడికి. అల్లుడు చనిపోయాడమ్మా, అల్లుడు చనిపోయాడు. ఈ వరదలకి చనిపోతే ఒక్క రూపాయి ముట్టలేదు మాకు. ఎవరికి చెప్పుకోవాలి? ఏ నాయకులకి చెప్పుకోవాలి? వస్తాయమ్మా అంటున్నారు, చెప్తే వెళ్ళాలి కదా పైకి. కాగితాలు ఏంటి, ఎప్పుడు వెళ్తాయి, ఎప్పుడు వస్తాయి? మా బీదలు పొట్ల కొట్టి వాళ్ళు తింటమే కానమ్మా, ఇంకేమి మాకు న్యాయం జరగదమ్మా, జరుగుతులేదు కదమ్మా. ఇప్పుడు ఈ ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్ వస్తుంటే ఎలా ఉండేది? వారంటీలు వస్తే మాకు మంచి జరిగిద్దమ్మా. వారంటీలు రానత్తలేదు, వారంటీలు ఏ ఇంటికి రానత్తలేదు, ఒక్కడింటికి కూడా రానతో. బియ్యం ఒకటి ఇప్పించారని టోర్ బియ్యం, పురుగులు పెట్టిన బియ్యం, 5 కేజీల బియ్యం అని అది ఒక నూనె ప్యాకెట్టు, 1 కేజీ కందిపప్పు ఇచ్చారు మాకు, 1 కేజీ పంచదార అని. అవి తింటే బతికిపోతామా మేము? వారంటీలు వచ్చి అయ్యి మట్టుకు ఇచ్చారు. మళ్ళీ వారంటీలు మా ముఖం లేదు, వాళ్ళ ముఖం మాకు లేదు. ఫోన్లు చేస్తుంటే ఫోన్ ఎత్తితీయలేదు. వాళ్ళకి జాబులు ఇస్తే ఎత్తుతారు, వాళ్ళకి ఇబ్బంది ఎక్కడ ఎత్తుతారు పాపం? వాళ్ళే బికారులు చేసేసారు. ఈ ప్రభుత్వం వస్తేనేమో ఆ ప్రభుత్వం వాళ్ళు తీసేస్తుంది, ఆ ప్రభుత్వం వస్తేనేమో ఈ ప్రభుత్వం వాళ్ళు తీసేస్తుంది. ఏళ్ళో ఏళ్ళే కాట్లాడుకొని ప్రజలను చంపేస్తున్నారు. ప్రజలు ఏం చేసాము? మేము ఓటు ఎత్తేనే కదా గెలుస్తున్నారు. మా ప్రజలు వేయకుండా పైకి వస్తారా? మా ప్రజలు కడుపు కొట్టి ఏళ్ళ తింటే ఏం బాగుపడతారు చెప్పండి? రేపు వదిలి మళ్ళీ వస్తారుగా ఓట్లకి, అప్పుడు ఏమని ముఖం ఎత్తుకొని వస్తారు? ఉన్నోడే వేస్తాడా, లేనివాళ్ళు మేమా? బీదవాళ్ళు ఎత్తేనే కదా. ఆ రోజు ఏం చేస్తారు? 500 తీపెడతారు. అమ్మ ఇదిగో 500 ఇస్తున్నాం, ఓటు వేయండి అనగానే మేమేం చేస్తాం? ఎగబడి వేస్తున్నాం, 500 కాసిపడి 5 సంవత్సరాలు ఏలుబడి చేసుకుంటున్నారు. మన ఎత్తు మీద అప్పులు చీపెడతాం, మా పొట్టు కొడతాం, తింటాం. వాళ్ళ వల్ల మాకు ఏం సుఖం లేదమ్మా, సుఖం అన్నది పడతలేదు. చెప్తున్నా పసిబిడ్డలతో ఉన్నామ్మా, పసిబిడ్డడు జ్వరం పడిపోయాడు. నేను 5 ఆపరేషన్లు అయిందని నా పొట్టంతా కోసేసింది, పేగులు కూడా తీసేస్తున్నాను నేను. ఎక్కడికి వెళ్ళిపోను చెప్పండి? చూడాలి కదా, కిందకి రాలేము, ఏ ఆటల మీదకి పరిగెట్టలేము. ఇంటింటికి వచ్చి అమ్మ ఇదిగో ఈ చీర ఇస్తున్నాను, 1 రూపాయి ఇస్తున్నా, ఈ బియ్యం ఇస్తున్నానంటే తీసుకుంటాం. ఇవి ఎక్కడో ఉండి కుక్కలకి ఎర్రేసినట్టు అమ్మో 4 చీరలు ఎర్రేసి, 1 కేజీ బియ్యం ఎర్రేసి పారిపోతే ఎలాగమ్మా? అది కూడా వచ్చే ప్రజలు ఈ నాయకులే రానత్తలేదమ్మా, ఈ నాయకులే రానత్తలేదు. వెనకాల నాయకులు ఉంటారు కమ్మా, వాళ్ళే రానత్తలేదు. వాళ్ళ కుటుంబాలకు ఇచ్చుకుంటున్నారు, తీసిపోయి లారీలు లారీలు సామానం కానీ ప్రతి ఒక్క వస్తువు కూడా మా పేటలోకి మట్టుకు రాలేదమ్మా. మొన్న నిన్న వచ్చేయండి, నిన్న వచ్చిన సామాను మాకు ఇవ్వనివ్వలేదు. పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళాం, అక్కడ కూడా ఇవ్వనివ్వకుండా పంపేశారు. అలా పంపిస్తే మీకు ఏమన్నా అంటే ఎగబడుతున్నారు. మరి ఎగబడకపోతే ఏం చేస్తారమ్మా? అదే ఇంటికి తెచ్చిస్తే ఎగబడరుగా. ప్రతి గుమ్మ గుమ్మానికి ఇప్పుడు బ్లాక్ ఉంది, 32 ఇళ్ళు, 32 ఇళ్ళకి తెచ్చిచ్చేసాయి. అడుగుతారా ఎవరైనా? ఏమన్నా సొంత వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకున్న స్లిప్లు, వాళ్ళకి 10 స్లిప్లు ఇస్తే వాళ్ళే తెచ్చుకుంటున్నారు, మాకేమంటలేదు. ఈ రోజుకి ఒక గుడ్డ ముక్క అందలేదమ్మా మాకు, ఎవరికి చెప్పుకోవాలి మేము?